నానా రకాలుగా ఆయన మీద కేసులన్నీ కూడా ప్రాథమికమైనటువంటి ఆధారాలతోటి రుజువు చేయబడి విచారణ దశలో ఉండగా ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక్కసారి ఆయన్ని కూడా చూద్దామనేటటువంటి ఈ నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనుకున్న మీదట ఆయన ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి మరి అదేమి దురదృష్టమో ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం. ఆయన తిరోగంలోనే ఉన్నాడు తప్ప పురోగతిలో లేడు. అసలు పురోగతి అంటే ఆయన డిక్షనరీలో లేదేమో. బాబు గారు ముద్దాయి, బాబు గారు స్కాము, బాబు గారు జైలుకి వెళ్ళిపోయారు అని అనుకొని ఇదంతా ప్రజలకి తీసుకెళ్దాము అనుకుంటున్నాం. కానీ జరుగుతున్నది వేరేది. రోజు రోజుకి సామాన్యులు ప్రజలు అరే బాబు గారు ఏమి చేయలేదు కదా, అన్యాయంగా తట్టి అరెస్ట్ చేశారు అనేది ప్రజలకి తెలుసుకుంటాం అనుకుంటున్నాం. ఇంకోటి పవన్ కళ్యాణ్, ఇంకోటి ఈ అరెస్ట్ చేసేటప్పటికి ఎలక్షన్లకి తొందరగా వెళ్ళి మనకి మన కార్యకర్తలందరినీ డిమోరలైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ వేరేగా జరిగేది వేరేది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మనకి ఇదేంటి సపోర్ట్ చేస్తూ మనతోటి ఇదేంటి అలయన్స్ తోటి ఉంటున్నారు అనేది చెప్పడంతో మన కార్యకర్తలకి మన సపోర్టర్స్కి చాలా ధైర్యం వచ్చిందండి. ఈ ఇది తట్టుకోలేక వైసీపీ కార్యకర్తలందరూ చాలా డిమోరలైజ్ అయిపోయారండి. రోజు రోజుకి చూస్తామండి. ఫస్ట్ డే నాడు నిరసన చేసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు ఆరో రోజు చూస్తే ఎంతమంది ఏంటంటే నిరసనకు వస్తున్నారు అంటే బాబు గారి మీద నమ్మకము, మన మీద ఉన్న అదేంటి మనం టీడీపీ మీద ఉన్న ధైర్యము చూస్తుంటే చాలా చాలా మాకు ధైర్యంగా, పొలిటీషియన్స్ లాగా మాకు కూడా చాలా ధైర్యంగా ఉంది. రోజు ఇదంతా ఇంకా రోజు రోజుకి మేము ప్రజల్లోకి వెళ్ళి మనకి జరిగే అన్యాయము వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో అనేది ప్రజలకి చెప్పి వైసీపీ వాళ్ళు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు జెండాలు పట్టుకుని మన మధ్యలోకి వచ్చేయటం, పోలీసు వారు వాళ్ళని ఏం చేయలేకపోవటం, రాళ్ళు చెప్పడం, గొడవలు పెడతాం, మళ్ళీ అదే నైట్ గంటా మురళి అండ్ అదర్స్ ఒక 20 మంది మీద కేసు, ఇక్కడ లోకేష్ బాబు గారి మీద ఒక కేసు, ఎమ్మెల్యే మీద ఒక కేసు, వాళ్ళు ఉంది. మన సీతామహాలక్ష్మి గారి గురించి మీకు తెలుసు కదా, ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రాదు. లోకేష్ బాబు వచ్చిన రోజున ఒంట్లో బాబుగా హాస్పిటల్ నుంచి సెలైన్ తీసి ఈయన కనపడి వెళ్ళిపోయింది. ఆ రేత్రి గొడవ జరిగితే భీమవరంలో ఆవిడ ఫస్ట్ ముద్దాయి కింద పెట్టారు, అక్కడ లేని ప్రభాకర్ చింతమనేని రెండో ముద్దాయి కింద పెట్టారు, ఎమ్మెల్యేలందరినీ అందులో పెట్టేసేసి అండ్ అదర్స్ అని ఒక 200 మంది ఖాళీ ఉంచుకుని మనలాంటి కార్యకర్తలు ఎవరైనా రోడ్డు మీద బాగా కనపడే వాళ్ళని అందులో ఇరికించారు. ఈ దుర్మార్గం అంతా ఎందుకు చేస్తున్నారు? ఆ జనాన్ని చూసి మనకి ఓటు మంచు దగ్గరకు వచ్చేసి అలాగే ఇక్కడ లోకేష్, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు యాత్ర అయింది. మరి మీకోసం భరోసా యాత్ర కోసం మరి ఏ 6 స్కీములు అయితే ఇచ్చారో ఈ గ్రామాల్లో చెప్పడానికి ఆయన వెళ్తుంటే లక్షలాది మంది వచ్చి మరి ఆయన బ్రహ్మరథం పడుతుంటే ఆయన్ని ఎలా అరెస్ట్ చేయాలని ఈయన ఒక ప్లాన్ తయారు చేసి ఈ లండన్ వెళ్ళి కామ్గా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు గారు ఒక హీరోయే కాకుండా సినిమాలో ఒక మంచి నెంబర్ 1 హీరోయే కాకుండా ఆ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా ప్రజల యొక్క అవసరాలను బట్టి వాళ్ళకు కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ మెడికల్ సైడ్ కానీ ఆ చిరంజీవి గారు